సి యూపీఎస్సీలో ఇండెక్సెస్ ఇంపార్టెంట్ అని మీకు చాలాసార్లు చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ ఎవరు ఇస్తారు అంటే డబ్ల్యూఐపిఓ, వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్, ఐ ఫర్ ఐ అని చెప్తాను. ఐ ఫర్ ఐ ఇన్నోవేషన్ ఇండెక్స్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అని చెప్పాను కదా. అలానే కొన్ని రోజుల క్రితం కొత్త ఇండెక్స్ వచ్చింది, ఈ మధ్య ఒక రిపోర్ట్ వచ్చిందనమాట, గ్లోబల్ కాంపిటేటివ్నెస్ ఇండెక్స్. గ్లోబల్ కాంపిటేటివ్నెస్ ఇండెక్స్ ఇది ఎవరు ఇస్తారు? వరల్డ్ ఎకనమిక్ ఫోరం. గ్లోబల్ కాంపిటేటివ్నెస్ ఇండెక్స్ ఎవరు ఇస్తారు అంటే వరల్డ్ ఎకనమిక్ ఫోరం. ఫస్ట్ ఇది గుర్తుపెట్టుకోండి. ఇండియా ర్యాంక్ తగ్గింది, ఇప్పుడు 68లోకి వచ్చింది. ఇంతకుముందు 58 ఉండేది, 10 పాయింట్స్ తగ్గిపోయి 68లోకి వచ్చింది. ఇండియా హ్యాస్ మూవ్డ్ డౌన్ 10 ప్లేసెస్. ఇండియా హ్యాస్ మూవ్డ్ డౌన్ 10 ప్లేసెస్ టు ర్యాంక్ 68 ఆన్ అన్ యాన్యువల్ గ్లోబల్ కాంపిటేటివ్నెస్ ఇండెక్స్. యాన్యువల్ గ్లోబల్ కాంపిటేటివ్నెస్ ఇండెక్స్లో లాస్ట్ ఇయర్ 58 ఉండేది, ఇయర్ 68 ఉంది. టాప్ ఎవరు తెలుసా? సింగపూర్. టాప్ సింగపూర్. అయితే సింపుల్ క్వశ్చన్, ఇది ఎలా వచ్చిందంటే ఇండియా వీకే కాదు, వేరే ఎకానమీస్ కాంపిటేటివ్గా తయారయ్యాయన్నమాట. ఇండియా వీకే ఇండియా ర్యాంక్ పడిపోయిందని చెప్పలేము, వేరే ఎకానమీస్ కాంపిటేటివ్గా వచ్చినా సరే ఇండియా ర్యాంక్ తగ్గిపోవడానికి కారణమైందన్నమాట. అయితే వరల్డ్ ఎకనమిక్ ఫోరం ఇచ్చిన ఈ రిపోర్ట్లో బ్రిక్స్ దేశాల్లో ఇండియా కంటే కొంచెం వర్స్ట్గా ఒకే ఒక కంట్రీ ఉంది, బ్రెజిల్. ఇండియా ర్యాంక్ 68 అయితే బ్రెజిల్ ర్యాంక్ 71 అన్నమాట. సో ఈ ర్యాంకింగ్లో ఇండియా కొన్ని విషయాలు బెటర్గా ఉందన్నమాట. మార్కెట్ సైజ్ బాగుంది, మ్యాక్రో ఎకనమిక్ స్టెబిలిటీ బాగుంది, అన్నీ బాగున్నాయి. మార్కెట్ సైజ్ బాగుంది, మ్యాక్రో ఎకనమిక్ స్టెబిలిటీ బాగుంది, అవన్నీ బాగున్నాయి. అయితే ర్యాంక్ పడిపోవడానికి కారణాలు మాత్రం చాలా రకరకాలు, ఏది ఇన్ఫ్లేషన్ కానీ, మార్కెట్ స్టెబిలిటీ, మైక్రో మేనేజ్మెంట్ లేకపోవడం కానీ, ఇవన్నీ రీజన్స్ ఉన్నాయి. ఇంతకుముందు టాప్లో యూఎస్ఏ ఉండేది, ఇప్పుడేమో సింగపూర్, ఇప్పుడేమో సింగపూర్ వచ్చిందన్నమాట. సో దిస్ ఇస్ గ్లోబల్ కాంపిటేటివ్నెస్ ఇండెక్స్. గ్లోబల్ కాంపిటేటివ్నెస్ ఇండెక్స్లో ఇండియా ర్యాంక్ 68. ఎవరిచ్చారు? వరల్డ్ ఎకనమిక్ ఫోరం. టాప్ కంట్రీ ఏది? సింగపూర్. టాప్ కంట్రీ ఈజ్ సింగపూర్. దిస్ ఇస్ ద ఇంపార్టెంట్ న్యూస్.